ఈ రోజు బెంగళూరు చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ 49వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే-ఆఫ్స్ వెళ్ళే అవకాశాలు మెరుగవుతాయి. ధోని కెప్టెన్సీలో విజయం సాధించిన చెన్నై జట్టు ఈ రోజు మ్యాచ్లో కూడా ఖచ్చితంగా గెలవాలని భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధోని వ్యక్తిగతంగా 3 రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఐపీఎల్ మెగా టోర్నీలో ధోనీకి ఇది 200వ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. 217 మ్యాచ్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 2016-2017 సీజన్లో ధోని 30 మ్యాచ్లను పూణే తరపున ఆడాడు. అప్పుడు గనక ధోని చెన్నై జట్టు తరపున ఆడి ఉంటే ధోని మొదటి స్థానంలో ఉండేవాడు. రెండవ రికార్డు ఏంటంటే, T20 కెప్టెన్గా ధోనీకి ఇది 302వ మ్యాచ్. ధోని ఇప్పటి వరకు కెప్టెన్గా T20లో 5994 పరుగులు చేశాడు. మరో 6 పరుగులు చేస్తే కెప్టెన్గా 6000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. భారతదేశం తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోని నిలుస్తాడు. 6451 పరుగులతో కోహ్లీ ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్నాడు. చివరిగా మూడో రికార్డు ఏంటంటే, ధోని ఇప్పటి వరకు బెంగళూరు జట్టుపై 836 పరుగులు చేయడమే కాకుండా 46 సిక్సర్లు బాదాడు. మరో 4 సిక్సర్లు గనక ఈ రోజు మ్యాచ్లో ధోని కొడితే ఒక జట్టుపై 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా ధోని రికార్డు సృష్టిస్తాడు. మరి ఈ రికార్డులో ధోని ఎన్ని రికార్డులను ఈ రోజు జరగబోయే మ్యాచ్లో అందుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.